వెల్కమ్ బ్యాక్. మనతో ఉన్నారు పాలకొల్లులో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి గారు. ఉషారాణితో మాట్లాడటం కొనసాగిద్దాం. ఉషారాణి గారు, చిరంజీవిని వదిలేసి జనం మిమ్మల్ని ఎందుకు గెలిపించారని అనుకుంటున్నారు? గెలిపించడానికి కారణం కేవలం రాజశేఖర రెడ్డి గారు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు, ముఖ్యంగా మహిళల కష్టసుఖాలు తెలుసుకొని కొన్ని పథకాలు రూపొందించడం జరిగిందండి. వారు మేనిఫెస్టోలో ఇవి చేస్తాను, నేను ఈ వాగ్దానం చేస్తున్నాను అని చెప్పినవి కాకుండా అసలు ప్రజలకు ఏమవసరం, మహిళలకు ఏమవసరం అని తెలుసుకొని మహిళలకు చాలా గుర్తింపు ఇచ్చారు. ఈ ఎలక్షన్స్లో మహిళలు చాలా ఎక్కువగా ఓటింగ్ చేశారు, మండు టెండలో కూడా వచ్చి ఓటింగ్ చేశారు. సో వాళ్ళకి ఈ పథకాల మీద ఉన్న ఒక ప్రత్యేక అభిమానం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతీ పేద వ్యక్తికి కూడా పార్టీ రహితంగా, అసలు ఎవరు పార్టీ రహితంగా ఏ పార్టీ చేయడం నేను చూడలేదండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పార్టీ రహితంగా సేవ చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏ పార్టీ అయినా సరే పేదలకి. ఉషారాణి గారు, మీరు బరిలో నిలిచినప్పుడు మీకు ప్రజారాజ్యం నుంచి కానీ చిరంజీవి కుటుంబం నుంచి కానీ ఏమైనా బెదిరింపులు వచ్చాయా, బుజ్జగింపులు వచ్చాయా? బెదిరింపులు బుజ్జగింపులు లెక్క చేయాల్సిన అవసరం లేదండి. అలాంటివి వచ్చాయా? రాలేదు కూడా అటువంటివి, ఎందుకంటే అసలు ఆయన పాలకొచ్చి వచ్చిందే ఒక్కసారి వచ్చారు. సో ప్రజలు నిత్యం మనతో ఉండే వాళ్ళని కోరుకుంటారు కదా, ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి పెద్దగా ఆదరణ ఏముంటుందండి? కొన్ని మీకు బెదిరింపులు బుజ్జగింపులు రాలేదు, కనీసం ప్రలోభాలు వచ్చాయా? మీరు బరిలోంచి తప్పుకుంటే రాలేదండి, రావు కూడా, ఎందుకంటే నేను ప్రలోభాలకి లొంగని వ్యక్తిని కాబట్టి నాకు అటువంటి రావు. అంటే మీరు చిరంజీవి లోకల్ గా ఉండరన్నారు, కానీ చిరంజీవి అక్కడ పుట్టాడు, ఆ ప్రాంతం వాడు, ఆ ఏరియా వాడు. ఈ స్థానిక ఫీలింగ్ అనేది ప్రజల్లో చిరంజీవి పట్ల ఎందుకు లేకుండా పోయింది అనుకుంటున్నారు? కామెంట్ అనవసరం, కానీ 35 సంవత్సరాలు ఏంటండి నేను పాలకొల్లు పట్టణానికి మెటినింటికి వచ్చి ఎప్పుడు కూడా చిరంజీవి గారు రావడం నేను చూడలేదు. సో ఎప్పుడు వచ్చి ఏ పరిస్థితిలోనూ, ఒక 86లో వరదలు వచ్చినాయి నర్సాపూర్లో, పాలకొల్లో కూడా, అప్పుడు కూడా ఆయన రాలేదు అనే అభిప్రాయం జనంలో బాగుందండి. సో అంటే ఆయన కనిపించలేదని, కానీ ఆయన అక్కడ నుంచి పుట్టాడన్న విషయం అక్కడ ప్రజలందరూ తెలుసు. ఆయన ఒక మెగాస్టార్ అని తెలుసు, ఒక పార్టీ పెట్టాడు, సామాజిక న్యాయం అంటున్నాడని తెలుసు. ఇన్ని అంశాలని పక్కా దోలి మీకు మీ వైపు టర్న్ కావడానికి ఏవే అంశాలు దోదం చేశాయంటారు? అంటే వైఎస్ పథకాలు మినహాయించి మీ కేవలం వైఎస్ పథకాలే అండి, కేవలం 10%. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎటువంటి దేవుడు వచ్చినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, ఆయనే ఓ దేవుడని నమ్ముకుంటున్నారు. నాకు క్యాన్వాసింగ్లో ఎదురైంది ఏంటంటే, అమ్మ రాజశేఖర రెడ్డి గారు దేవుడు, మాకు అన్నం పెట్టారు, ఆయనకు తప్ప మేము ఇంకెవరికేస్తామమ్మా ఓటు అని అడిగారు. సో అటువంటి మంచి అభిప్రాయం చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని డామినేట్ చేసింది. సో ఈ గెలుపు మీ కాంగ్రెస్ హవాలో కాంగ్రెస్ ఈరోజు అధికారం చేపట్టే దిశగా స్థానాలు వస్తున్నాయి కనుక, ఆ కాంగ్రెస్ హవా గాలిలో మీరు గెలిచారు, మీ సొంత ఇమేజ్ దీనికి ఎంతవరకు ఉపయోగపడిందా, ఉపయోగపడలేదా? 90% పార్టీ ఇమేజ్ ఉంటుందండి, మిగిలిన 10% లోకల్గా ఉండే వ్యక్తి మంచివాళ్ళ కాదా అనేది కూడా చూసుకుంటారు. సో మంచి ఇమేజ్ నాకుంది, చైర్పర్సన్గా కూడా నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాను, నీతి నిజాయితీగా పరిపాలన సాగించాను. అలాగే ఈ 13 సంవత్సరాల్లో కూడా మా కుటుంబ పరంగా కూడా చాలా సేవలు అందించాము పాలకొల్లు నియోజకవర్గానికి. సో ఆ ఇమేజ్ కూడా బాగుంది. అలాగే మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా, మా తండ్రి గారు 40 సంవత్సరాల క్రితం అంటరాని తనం ప్రబలుతున్న రోజుల్లో కూడా హరిజన సేవా సంఘం అని పెట్టి, మా తండ్రి గారు 15 సంవత్సరాలు యునానిమస్గా సర్పంచ్గా చేశారు పిప్పర గ్రామంలో. అప్పుడు కూడా ఆయన ఎస్సీస్ని హరిజన సేవా సంఘం ద్వారా దళితులకు ఒక మంచి సేవ చేశారు. అంతేకాకుండా పిప్పర గ్రామాన్ని 40 సంవత్సరాల క్రితమే ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దారు. ఆ రోజుల్లో అసలు కరెంట్ లేదు, కరెంట్ లేకపోయినా ఆయన కరెంటు, మంచినీటి సౌకర్యం, రోడ్లు అన్నీ కూడా కల్పించారు. పిప్పర గ్రామానికి నియోజకవర్గం వారీగా రాష్ట్రంలోనే ఒక పెద్ద లైబ్రరీ కూడా చేసి పెట్టారండి ఆయన సొంత డబ్బులతో. సో అంటే చిరంజీవి గారు లేదా మీరు ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత
ముందుగా మిమ్మల్ని అభినందించింది ఎవరు? పార్టీ కార్యకర్తలు అభినందించారండి, కొన్ని ప్రముఖుల సభ్యులు అభినందించారు, సో లీడర్స్ అందరూ కూడా అభినందించారు. స్టేట్ లీడర్స్ కూడా నాకు ఫోన్ చేసి చిరంజీవి మెగాస్టార్ మీద మీరు గెలిచారు, చాలా సంతోషం అని గంతులేసినంత ఆనందంగా స్పీడ్గా నాకు ఫోన్ చేసి యువరే జైంట్ కిల్లర్ అని ఒక మంచి నాకు అభినందన తెలియజేశారండి. చిరంజీవి మీకేం ఫోన్ చేయలేదా? ఏ విషయం మీదండి? గెలిచినందుకు అభినందనలు చెప్పడానికి. సో ఆయన చెయ్యక్కర్లేదు, నేనే చేద్దాం అనుకుంటున్నా. మీరు చేయలేదు ఇంతవరకు? నేను కూడా చేయాల, 2 డేస్ కదండి అయింది. అంటే గెలిచిన రోజు మీకు చిరంజీవి నుంచి ఫోన్ రాలేదు, మీరు చిరంజీవి ఫోన్ చేయలేదు? నేను ఫోన్ చేస్తాను, ఆయన కూడా కలుపుకుంటాను. ఆయన మీద నాకు ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. ఎప్పుడైనా కూడా కలిసి చేసుకునే తత్వం నాది, అందరినీ కలుపుకునే తత్వం కూడా. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే తప్పనిసరిగా మాట్లాడతాను. కనీసం ప్రజారాజ్యం నేతలైనా సపోర్టివ్గా తీసుకొని మీకు ఫోన్ చేశారా, అభినందించారా? కొంతమంది ప్రజారాజ్యం నేతలు జస్ట్ చిన్న కార్యకర్తలు, మా చిరంజీవి గారి మీదే మీరు గెలిచారు అంటే మీరు చాలా మంచి వ్యక్తి అయి ఉంటారు, మమ్మల్ని కూడా కలుపుకొని వెళ్ళండి అని కొంతమంది అడిగారు. చాలా సంతోషించాను. అయితే పాలకొల్లులో కాంగ్రెస్ గెలుపు కోసం హైకమాండ్ ఏమైనా ప్రత్యేకంగా ఫండ్స్ ఏమైనా పంపించిందా మీకు? అసలు ఫండ్స్ ఎవరికి పంపించారండి హైకమాండ్? ఖచ్చితంగా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ ఎంతో కొంత ఫండ్ ఇస్తుంది. ఇవ్వదు, ఎవరికి ఇవ్వదండి. సో అటువంటి ఖర్చులు కూడా మాకు అంత ఉండవు. ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్న పాయింట్ కదా అది. పాలకొల్లులో చిరంజీవి పోటీ చేస్తున్నాడు, అది పార్టీ ఇమేజ్ కావచ్చు, లేదా అక్కడ చిరంజీవితో పోల్చుకుంటే కూడా కావచ్చు, అక్కడ కాన్సన్ట్రేషన్ జనరల్ గానే ఎక్కువ చేసి ఉంటుంది కాంగ్రెస్. చిరంజీవి మీద చాలా ఖర్చు పెట్టాలి అనే భావన కూడా నాకు ఎప్పుడూ లేదు. సో పార్టీకి కూడా లేదండి, నా మీద నమ్మకం కూడా కాంగ్రెస్ పార్టీ మన రాజశేఖర రెడ్డి గారికి, పిసిసికి కూడా అటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి నాకు అట్లా ఆఫర్ చేయలేదు, నేను అడగల. సో అంటే పార్టీ వైపు నుంచి స్పెషల్ గైడ్ లైన్స్ ఏమైనా మీకు వచ్చిందా, ఈ స్థానంలో మనం గెలవటం ఇంపార్టెంట్, ఖచ్చితంగా పార్టీ ఖచ్చితంగా గెలిచి రావాలి ఈ స్థానంలో, అలాంటి గైడ్ లైన్స్ ఏమైనా మీకు రాష్ట్ర నాయకత్వం? ఆ గైడ్ లైన్స్ 4 మంత్స్ బ్యాకే మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పాలకొల్లు, ఆచంట, నరసాపురం ఈ 3 నియోజకవర్గాలు ఒక 22 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు కాబట్టి మీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి అని ఆయన ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మేమందరం కూడా గట్టిగా కృషి చేసి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా కలిసి చేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పాము, అట్లనే చేశారండి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.